डिविजन साधनक पदहेनव रोज को दीक्ष भाग నాలుగు మండలాలకు సంబంధించిన ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులు ఈ యొక్క దీక్షలో పాల్గొనడం జరిగింది మరియు చేరియాలకు ఉమ్మడి అంటే వరంగల్ జిల్లాలో ఒక చేరియాలకు ఒక ప్రత్యేక గుర్తింపు ఉన్నటువంటి ఈ చేరియాలను రాను రాను ఒక చిన్న మండలంగా చేసి చేరియాల ఉనికిని కోల్పోయే విధంగా మరి చేసిన నాయకులే కావచ్చు అధికారులే కావచ్చు సరే ఏదేమైనా ఇక్కడ నుంచి చాలా మంది మంత్రులు కావచ్చు ఎంపీలుగా ఉన్నటువంటి ఘనత ఈ చేరియాల ప్రాంతంది అట్లాంటి చేరియాల ప్రాంతాన్ని రాను రాను ఒక చిన్న మండలంగా ఏర్పాటు చేసి ఈ యొక్క అభివృద్ధిని కోల్పోయే విధంగా చేసిన ఘనత రాజకీయ నాయకులది. ఈరోజు ఈ యొక్క దీక్షను జేఏసి అంటే రెవెన్యూ జేఏసి ఇలాంటి ఆలోచన తీసుకున్నందుకు ప్రత్యేకంగా జేఏసి నాయకులకు ధన్యవాదాలు. ఎందుకంటే ఇప్పటికైనా నాయకులు స్పందించి రెవెన్యూ డివిజన్ వచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని మేము జనరేషన్గా మేము ఏ పార్టీకి సంబంధం లేకుండా స్వచ్ఛందంగా ఎవరు పిలువకుండా స్వచ్ఛందంగా మేము ఈ దీక్షలో పాల్గొనడం జరిగింది. అధ్యక్షత వహిస్తున్నటువంటి ఈ దీక్షలకు కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్నటువంటి జేఏసీ చైర్మన్ డాక్టర్ రావగల పరమేశ్వర్ గారికి, కో చైర్మన్ ఆనం రెడ్డి గారికి, ఈ దీక్షా శిబిరానికి ఇచ్చేసినటువంటి ముఖ్య అతిథులు డీసీసీ అధ్యక్షులు, మాజీ శాసనసభ్యులు, ఈ ప్రాంత స్థానిక వాసి మన మాజీ ఎమ్మెల్యే కొమ్మిరెడ్డి గారికి మరియు జర్నలిస్ట్ నాలుగు మండలాల జర్నలిస్ట్ సోదరులందరికీ పేరు పేరున భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ తరఫున మరియు జర్నలిస్ట్ యూనియన్ తరఫున ఉద్యమ నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. ఇది ఈ పోరాటం ఎవరి రాజకీయాల లబ్ధి కోసమో కాదు, ఎవరి ఇంటి కోసమో కాదు, ఎవరి స్వార్థం కోసం చేసేటువంటి పోరాటం అసలే కాదు, మన ఆత్మగౌరవ పోరాటం. మన చేరియాల ప్రాంతానికి జరిగినటువంటి అన్యాయాన్ని, అస్తిత్వాన్ని కోల్పోయిన చేరియాలను తిరిగి పూర్వ వైభవం తీసుకురావడం కోసం మనందరం ఈరోజు
తన ప్రసారాల ద్వారా తన కథనాల ద్వారా ఇటు ప్రభుత్వానికి ఇటు ప్రజలకు వారధిగా నిలిచి నిత్యం ప్రజా సమస్యలను వెలికితీసేటువంటి జర్నలిస్టులు ఈ దీక్షలో కూర్చోవడం వారి ఉద్యమంలో మేము కూడా మా పాత్ర ఉండాలి రెవెన్యూ డివిజన్ అంశం పట్ల చేరల ప్రాంతానికి తీవ్రమైనటువంటి అన్యాయం జరుగుతూ ఉంది ఒకప్పుడు నియోజకవర్గంగా తాలూకా కేంద్రంగా వెలుగు వెలిగినటువంటి చేరల రోజు రోజుకు దిగజారిపోయి ఒక చిన్న మండలంగా కుదించబడి చేరలకు ఇంత నష్టం జరుగుతుంది ఈ నష్టాన్ని మేము సహించలేము మేము కూడా ఉద్యమాల పాట పడతాం మా చేరల ప్రాంత ప్రజల ఆకాంక్షను నెరవేర్చే దిశగా మేము ఉద్యమంలో ముందుంటామని ముందుకు రావడం జర్నలిస్టులకు పేరు పేరున వారికి అభినందనీయం చాలా సంతోషకరమని తెలియజేస్తా ఉన్నాం ఇంత పోరాటం అన్ని రాజకీయ పార్టీలు జేఎస్సీ ఏర్పడి ఇన్ని ఉద్యమాలు జరుగుతున్నా కనీసం పాలక వర్గ ప్రభుత్వాల్లో చలనం కూడా లేకపోవడం చాలా బాధాకరమైనటువంటి విషయం ఈ ప్రాంత అస్తిత్వాన్ని కోల్పోవడంతో పాటు రెండు మండలాలను రెవెన్యూ పరంగా ఉత్సవాలకు చేర్చి సమావేశ అధ్యక్షులు చేరియాల రెవెన్యూ డివిజన్ కొరకు అహర్నిశలు పోరాడుతున్నటువంటి జేఎస్సీ అధ్యక్షులు గౌరవనీయులు డాక్టర్ పరమేశ్వర్ గారు అదేవిధంగా కుర్మ ఆగమరెడ్డి గారు మాజీ జడ్పిటిసి నచ్చిరావు గారు కుడుముల భాస్కర్ రెడ్డి గారు బాలరెడ్డి గారు వేదికను అలంకరించిన ఈరోజు దీక్షలో పాల్గొన్నటువంటి నాలుగు మండలాల జర్నలిస్ట్ సోదరులకు ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రముఖులందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను చాలా బాధాకరం మనకు రావాల్సిన ప్రతి హక్కు కొరకు మనం పోరాడవలసిన పరిస్థితి ఏర్పడింది చేరియాల ఉద్యమాల గడ్డ ఆనాడు రజాకర్ల అన్యాయానికి ఎదురుబడి ఈ చేరియాల ప్రాంతంలో చేరియాల ఆకునూరు బైరాంపల్లి కూటిగల్లు గ్రామాల పెద్దలు రజాకర్లను ఎదుర్కొన్నారు దూతాలకు బలైనరు ఎంతోమంది చనిపోయారు మనకు అందరు తెలిసిన విషయమే బైరాంపల్లి పూచకోత కూడా గురైదు అయినా రజాకర్లను బెదిరించి తరిమి కొట్టిరు కానీ వెనుకకు పోలే దాని తర్వాత జరిగిన తెలంగాణ ఉద్యమంలో 1969లో ఇక్కడ చాలామందికి తూటాలు వచ్చినాయి తూటాలు పడి కొంతమంది కడుపులకెళ్ళి తూట పడింది తోటలకెళ్ళి పడింది చాలా రకాల చేతులకలు పడినాయి పెద్దలు మన ఇక్కడ బాలయ్య గారి నుండి ఇక్కడ వారు చనిపోయినరు మరి ఈ రకంగా ప్రతిదానికి ఉద్యమం చేయాల్సి వస్తుంది 1969 తర్వాత రెండో దశ కేసీఆర్ నాయకత్వంలో అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ యొక్క నాయకుల ఎమ్మెల్యేల యొక్క ప్రోద్బలంతో ఉద్యమం మొదలైతే ఇక్కడ ఈ ప్రాంత ప్రజలే తెలంగాణ ఉద్యమానికి ముందున్నారు ఈరోజు కేసీఆర్ ముఖ్యమంత్రి కూర్చుంటే చేరియాల ప్రాంత ప్రజలే ఉంటే ఏందో తెలియస్తా ఉన్నాను చేరియాల ప్రజలకు కేసీఆర్ పుట్టకుండా అవకాశం లేదు 2001 చేరియాలు 50 ఎంపీలకు చేరడం తన చేరియాల రావాలి ప్రజలు కూర్చున్నప్పుడు మనం సహాయం చేయాలి మన ప్రాంత అభివృద్ధికి ఆయన తోడ్పడాలి అన్యాయం చేస్తా ఉన్నాడు డివిజన్ మనం పోరాటం చేయన్న మన నియోజకవర్గం ఎమ్మెల్యేగా ఇక్కడ ఒక అసెంబ్లీగా ఉంచాలని చెప్పేసి నేను అనిల్ కుమార్ గారు వినోద్ కుమార్ పోరాడారు మనకు
प्रा అతి తక్కువ సమయంలో మీ వ్యాపార సామ్రాజ్యాన్ని పెంచుకోవాలనుకుంటున్నారా? తక్కువ ఖర్చుతో ఎక్కువ పబ్లిసిటీ చేయాలనుకుంటున్నారా? అయితే ఇంకెందుకు ఆలస్యం? మీ జేఎన్టీవీ తెలంగాణ ఛానల్లో అతి తక్కువ ఖర్చుతో ప్రకటనలివ్వండి, అత్యధిక లాభాలను సాధించుకోండి. వ్యాపార వాణిజ్య పాఠశాలలు, వైద్యశాలలు, హోటళ్లు, వస్త్ర దుకాణాలు, అన్ని రకాల వ్యాపార ప్రకటనల కొరకు సంప్రదించండి. మా ఫోన్ నెంబర్స్ 8555-828-081, 9247896607. Hi, subscribe to JNTV Telangana. Don't forget to like the video and to get the notification of a video, hit the bell icon.